నైవేద్యానికి అన్నీ సిద్ధం చేశాను, తీసుకెళ్తా. నైవేద్యమా? వద్దండి. ఇంతవరకు ఎలాగో గుండె నిబ్బరం చేసుకున్న అమ్మమ్మను మోసం చేశాను, కానీ దేవుని మోసం చేయలేను, నా వల్ల కాదు. దేవుడు ఎందుకు అయ్యాడో నీకు తెలుసా? భక్తితో శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళు తిన్నాడు చూడు, అందుకు. దేవుడికి నీలాంటి వాళ్ళ చేతి నైవేద్యం అంటేనే చాలా ఇష్టం. ఇవాళ పుట్టినరోజా? ఏం చేస్తున్నావు తల్లి? రవకేశరి బామ్మ. రవకేశరి అమ్మా, ఈ రవకేశరి అంటే మా సీనుగాడికి ఎంత ఇష్టం అనుకున్నావు? రవకేశరి చేసిపెట్టు, రవకేశరి చేసిపెట్టు, నా పాఠం తీసేసేవాడు. పాతకాలంకి వచ్చిందని ఇవన్నీ నాకేమొస్తాయి చెప్పు. అదే పులిహార దద్దోజం చక్రపగలని చెప్పు, నిమిషాలు మీద చేసేస్తాను. తీసుకోండి బామ్మ. నాకెందుకమ్మా, మా సీను పాపం పెట్టు, అమ్మ వెళ్ళమ్మ. నా తల్లి, నా తల్లి తల్లి. అబ్బో అబ్బో, అప్పుడే వాడు అడగడం, ఇది చేసి పెట్టడం, ఏ విచిత్రం ఇది! భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలా రాసి పెట్టాడో గాని. ఏమిటిది? రవకేశరి. అరే, నాకు ఇష్టమా? నీకు ఎలా తెలుసు? తెలియదు. ఈరోజు మా నాన్న పుట్టినరోజు, అలవాటు ప్రకారంగా చేశాను, కానీ ఆచారంగా ఆయనకు నేను తినిపించలేదుగా. తినిపిస్తావు శాంతి, ఆ రోజు తప్పకుండా వస్తుంది, బాధపడు. నేను లేనని ఆయన కూడా నాలాగే బాధపడుతుంటారు. శాంతి, చంద్రుని కప్పిన మబ్బులు అలాగే కౌగులించుకుని కూర్చో, కష్టాలు అంతే. అమ్మాయి లక్ష్మి, ఎవరో వచ్చినట్టున్నారు, కాస్త ఏదైనా ఇచ్చి పంపిస్తామ్మా. తీసుకోండి. నాకు వద్దులే, మీ నాన్నగారి పేరు చెప్పి ముందు ఆ బిచ్చగారికి. హా చేత్తుని తినిపించమ్మా. నేనా? నీ తీయటి చేతి పలహారం తినకపోతే మీ నాన్న పుట్టినరోజు పండగ కదమ్మా. ఇంకా నేను మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా నాన్న? శాంతి, నేను కడజాతిలో పుట్టిన, కళ్ళు తెరిచింది మీ ఒడిలో, నోరు తెరిచిన అన్న అని పిలిచింది మిమ్మల్ని. కులం, మతం, సంఘం, దైవం అంతా ఒకటే నన్ను వేరు చేసిన నాన్న అని పిలిచే ఆ ఒక్క భాగ్యానికి నన్ను దూరం చేయగలిగిన ఆ ఒక్క అదృష్టానైనా నాకు మిగులుతుంది నాన్న. కాదనటానికి వాళ్ళు ఎవరమ్మా? మన జన్మ జన్మల సంబంధం ఎవరూ విడదీయరాని అనుబంధం. నువ్వు నా బిడ్డవు కదమ్మా, నా తల్లి, నన్ను కన్న తల్లి. అవుతారా? చొక్క కాదురా, చొక్క కాదురా.